ఇది మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడైనా నువ్వు పాడిన పాటలు తీసేసి వేరే వాళ్ళు పెట్టారా? పెట్టారు వేరే వాళ్ళకి. అలా అంటలేదు నేను, అంటే చెప్పి నీ పాట ఉంటుంది అని చెప్పి తీసేసినవి. తీసేయలేదు, నేను పాడినవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనే నేను పాడిన పాటలు తీసేయలేదు. కాకపోతే నా పేరు ఉండదు, వేరే వాళ్ళ పేరు ఉంటుంది. వేరే వాళ్ళ పేరు, చెప్పి పెట్టిన పేర్లు కూడా ఉన్నాయి నాకు. చెప్పి పెట్టిన పేర్లు అంటే నువ్వు పాడింది వేరే వాళ్ళ పేరు ఉంటుందా? చాలా కొన్ని సినిమాల్లో పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది, బికాస్ ఇద్దరు వాయిస్ చాలా దగ్గరగా ఉంటుంది నాది ఆవిడ. సో కొన్ని పాటలకి శ్రేయా ఘోషాల్ పేరు ఉంటుంది. అలా అదేంటి ప్రణవి, అంటే నేను విన్నది ఏంటంటే బేసికల్ గా ఒకళ్ళు మీరు పాడతారు, బట్ క్యాసెట్ లో కాదు తర్వాత వేరే వాళ్ళు అదే పాట పాడతారు, సో ఆ పాట ఫైనల్ చేస్తారు అన్నది నేను విన్నాను. బట్ ఇలా మీరు పాడిన పాట అది జరుగుతుంది, ఎందుకంటే ఒక ఒక పాట చిత్ర గారు పాడారు అనకూడదు. నాకు ఆవిడని చాలా బాగుంది, కాకపోతే హీరోయిన్ చాలా యంగ్ అయిపోయి ఆవిడ వాయిస్ కొంచెం పెద్దగా అయిపోయింది, సో ఆవిడ తీసేసి నా చేత పాడిచ్చారు. అలా నేను చాలా పాటలు పాడాను, చాలా చిత్రగారు అనే కాదు చాలా మందివి చాలా నేను పాడాను. ఒకవేళ నాకు నేను వెళ్తాను పాట వింటాను, నాకు సూట్ అవుతుందో లేదో నేను చూసుకుంటాను, ఎందుకంటే నేను ఆ పాటకి న్యాయం చేయలేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. ఆ 100కి 200% నాకు సాటిస్ఫాక్షన్ రావాలి, బాగా వచ్చిందని అనిపించాలి. అనిపించకపోతే నాకు అస్సలు నచ్చదు. 2-3 సార్లు మళ్ళీ వెళ్ళి పాడతాను, లేకపోతే నేనే స్టూడియో బుక్ చేసుకొని పాడి పంపించిన సందర్భాలు ఉన్నాయి. నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పటికీ నాకు బాగాలేదు అంటే నాకు సూట్ అవ్వట్లేదు, వీళ్ళు చాలా బాగా పాడతారు అని చెప్పి నేనే పిలిపించి వాయిస్ టేకులు తీసుకొని పెట్టించాను పాటలు. ఓకే, పెట్టించాను. కాకపోతే దేవుడి దయ వల్ల నేను నాకు సూట్ అవ్వని వదిలేసిన పాటలు ఉన్నాయి, కానీ నేను పాడంగా ఏవి తీసేయలేదు. కాకపోతే పేరు మాత్రమే. అప్పుడు ఎట్లా, అసలు వాట్ యు యాక్చువల్లీ ఫీల్? నిజంగా అంటే హర్టింగ్ గా ఉంటుందా, లేకపోతే లైట్ తీసుకుంటా? మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఎలా అనిపించింది, తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది? నా కెరీర్ స్టార్టింగ్ లోనే జరిగింది ఇది, ఆ తర్వాత ఎప్పుడు జరగలేదు. అప్పుడు అనుకున్నా అంతే కదా, శ్రేయా ఘోషాల్ చాలా పెద్ద లేబుల్ అది, సో వీళ్ళు ఇది చేసుకో ప్రచారం చేసుకోవాలంటే ఆబ్వియస్లీ ఆవిడ పేరు ఉండాలి. ఓకే పెట్టుకోండి, దట్స్ ఓకే, నాకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వండి అంటావా అన్నా నేను. అంతే కదా, ఇప్పుడు కష్టపడి పాడింది నేను, రేపొద్దు నిజంగానే ఆ పాట అవార్డ్స్కో దేనికో చాలా బాగుంది పంపిస్తే అవార్డ్స్ ఆవిడకే కదా వస్తాయి, నాకేం రావుగా, గోస్ట్ సింగర్ లాగా ఉండిపోతాను నేను. నువ్వు ఇచ్చేది ఎంత, చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు చెప్తున్నా నేను, చాలా మంది అనుకుంటారు అబ్బో బోల్డ్ సంపాదించేస్తున్నారు సింగర్స్, పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. ఏమీ లేదు, పాటకు 5,000 ఇస్తారు, నమ్ముతారా? ఫస్ట్ షాక్ అయింది, నమ్ముతారా మీరు ఒకసారి, మీరు నమ్ముతారా? నేను ఇప్పుడు మేము కొరియోగ్రాఫ్ చేస్తాము, మాకు లక్షల అదే పక్క పెడితే నీకు బాగానే ఇస్తారు కదా అని అంటే ఫస్ట్ నేను షాక్ అయినా. నేను చూపించాను పిచ్చా ఏంటన్నాను, ఏంటిది అసలు మీకు ఒక అసోసియేషన్ ఒక రూల్ ఏం లేదా అని అంటే ఉంది, కానీ ఇదే ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అందరినీ అనలేము, అందరికీ నేను చెప్పను, ఎవరైతే అలా ఇస్తారో వాళ్ళకే వర్తిస్తుంది. ఏంటంటే 5,000, 8,000, 3,000 సరే నువ్వు మా డాన్స్ దానికి వచ్చేసి నీకు డబ్బులు సాలిడ్గా వస్తాయి, నీకు ఒక 6 నెలలు డాన్స్ నేర్పించి నా దగ్గర తీసుకెళ్తా, నా అసిస్టెంట్లు ఎక్కువ సంపాదిస్తారు నీకంటే. అదే నువ్వు డాన్స్ చేస్తావు కదా, ఇదో మానంగా వచ్చేసే నువ్వు హ్యాపీగా చాలా. నిజంగా అసలు అన్ని ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్ డేస్ వేరే. అప్పుడు 5,000 చాలా ఎక్కువ నాకు, నేను ఫస్ట్ పాడిన పాట 5,000 ఇచ్చారు నాకు చాలా హ్యాపీ. అంతే, ఇన్నేళ్ళు ఇంత అంటే ఇంత అద్భుతమైన పాటలు పాడావు, అవార్డ్స్ వచ్చాయి, ఇన్ని పాటలు, ఇంత పేరుంది. అయ్యో నేను ఇంకా 5,000 అన్నా తీసుకుంటున్నాను, నాకు ఇప్పుడు నేను పాట పాడితే 15,000 ఇస్తారు నాకు ఇప్పుడు. కానీ లో బడ్జెట్ మూవీస్ అన్ని వాళ్ళు బేరాలు ఆడతారు, ఓకే 8,000 ఇస్తారు. నేను చక్కగా ఓపెన్ గా చెప్తాను, నాకేం సిగ్గులేదు, నేను ఇంత సంపాదిస్తున్నా, చాలా న్యాయంగా సంపాదిస్తున్నా నేను చెప్తున్నా. మా చెన్నై వాళ్ళు నాకు 15,000, 20,000 ఇస్తారు, వాళ్ళే ఎక్కువ ఇస్తారు నాకు. ఇక్కడ అన్ని హై బడ్జెట్ మూవీస్ కాదు, లో బడ్జెట్ మూవీస్ ఓకే. పెళ్లి చూపులకి నాకు చాలా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు, పాపం ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకున్న ఇది నాకు 15,000 ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, నేను అన్నా నేను తీసుకోను, యు ఆర్ మై ఫ్రెండ్, ఐఎమ్ నేను కూడా అసోసియేట్ అవుతాను అంటే లేదు లేదు నువ్వు పాడావు తీసుకొని ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది లో బడ్జెట్ మూవీ, వాళ్ళు వేసుకొని చేసుకున్నారు. హై బడ్జెట్ మూవీకి నాకు 5,000 ఇచ్చారు, చాలా బడ్జెట్, పెద్ద హీరో నేను పాడాను, రీసెంట్గానే పాడాను, 5,000 ఇచ్చారు.
ఇంకో మూవీకి పాడాను, 5,000 ఇచ్చారు అంతే. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే, సింగర్స్ ఉన్నారు కదా ఫ్రీగా పాడేవాళ్ళు ఉంటారు కదా అని వెతుక్కుంటూ ఉంటారు. అంటిల్ అన్లెస్ అది ఒక కష్టంగా పాడాలి, లేకపోతే ఫీల్ ఉండాలి, వీళ్ళు పాడితే బాగుంటుంది అనుకుంటే కానీ మా దగ్గరకు ఆప్షన్స్ రావు. చాలా మంది ఫ్రీగా పాడడానికి రెడీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళులే. డివోషనల్స్ పాడితేనే ఎక్కువ వస్తుందండి సినిమా కంటే. ఇప్పుడు చెప్తున్నా నేను, ఓపెన్ గా చెప్తున్నా, జింగిల్స్ పాడితే ఎక్కువ ఇస్తారు, డివోషనల్స్ పాడితే చాలా ఎక్కువ ఇస్తారు. నేను హైయెస్ట్ సీరియల్ పేమెంట్ 30,000 నాకు కృష్ణాంశి గారు, అది రమ్యకృష్ణ గారిది, అప్పట్లో జమినీలో వచ్చేది ఒక సినిమా, సారీ సీరియల్, 30,000 నా రెమ్యూనరేషన్. సీరియల్కి పాడితే ఎక్కువ ఇస్తారు, సినిమాలకు అంత లేదు. 3,000, 2,000, 1,000, 5,000 అంతే, 5,000, 8,000 మాక్సిమం. నేను షాక్ అసలు. మరి మీరు అలా అంటున్నా, నేను నేను చిత్రగారిని వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు వేయండి. బట్ నెక్స్ట్ లీగ్ మీ సింగర్స్ కూడా మామూలుగా పాడట్లేదు కదా, ఇప్పుడు సీనియర్స్ కానీ లేకపోతే పాడేవాళ్ళం కానీ ఉందిగా, ఉన్నాయిగా, బ్యాక్ చేసుకున్నాంగా కిట్టీలో కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ హిట్స్ అన్ని ఉన్నాయిగా. ఇవ్వరు ఇవ్వరు, మేము మొత్తుకుంటే బేరా ఏంటమ్మా ఏంటి వాళ్ళకి ఏంటంటే, సింగర్ కదా వచ్చి డబ్బులు మారేస్తే వచ్చి పాడిస్తారన్న ఒక ఒక ఇది చాలా క్రియేట్ అయిపోయింది, అది పోగొట్టాలి. ఫ్రీగా పాడే వాళ్ళంత కాలం అది పోదు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు సింగర్స్, ఏమి ఎక్కడ ఎంత ఇప్పుడు కాంపిటీషన్స్, రియాలిటీ షోస్, అందులోంచి ఎంత మంది వస్తున్నారు సింగర్స్. దాని వల్ల ఒక మంచి జరిగింది, చెడు జరిగింది. మంచి ఏంటంటే ఇప్పుడు దాని మీద ఉండాలి, రికార్డింగ్స్ పాడాలి, చాలా బాగుండాలని డెడికేటెడ్ గా వచ్చే వాళ్ళు ఉన్నారు. అరే ఫేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, 2 పాటలు పాడిస్తే ఫేమ్ వస్తుంది, షోస్ లు సంపాదించేసుకుందాంలే అన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, రికార్డింగ్స్ కావాలి వాళ్ళకి, మేము ఫ్రీగా పాడతాం అంటారు. ఆ పేరు చెప్పుకొని వాళ్ళు బయట షోస్ చేసుకొని సంపాదించుకుంటుంటారు. ఎప్పుడైతే ఫ్రీగా పాడే వాళ్ళు వస్తున్నారో మాకు డబ్బులు ఇవ్వరు, వాళ్ళు వెళ్ళేంత వరకు మాకు గౌరవం పెరగదు. ఇది నేను రాసిస్తాను. బట్ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సంగతి ఏంటి ప్రణవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మణిశర్మ గారు కావచ్చు, తమన్ను, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళందరూ వీళ్ళు ఇస్తారండి, వీళ్ళందరూ చెప్పరా అంటున్నాను, అట్లీస్ట్ దే టెల్ ద డైరెక్టర్స్ దట్ యు నో, వాళ్ళకి పాపం అంత చెప్పేంత ఇది ఉండాలిగా. అండ్ వాళ్ళు ఇస్తున్నారుగా, వాళ్ళ సినిమాలకు పాడినప్పుడు మాకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారుగా. కానీ వాళ్ళు ఎన్ని సినిమాలు చేస్తారు, అన్ని సినిమాల్లో మేము పాడతామా? వచ్చేదాన్ని ఇవ్వే కదా. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలన్నీ వస్తున్నాయిగా, వాళ్ళకి ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇవ్వరు. ఏంటంటే వచ్చి పాడెళ్తారులే సింగర్సేగా, సింగర్సేగా. ఒక క్యూరియస్ క్వశ్చన్, డైలాగ్ విత్ ప్రేమ అండ్ ప్రేమ గారితో ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది, నీకు ఎలా ఉంది ప్రణవి చెప్పు. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ప్రేమ గారు. అండ్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆఫ్ అస్ ఇన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్.